సార్ చెప్పండి సార్ గౌరవ సభ్యులు మాట్లాడిన పదాల్లో మంత్రి గారు వచ్చి అన్ని అసత్యాలు చెప్తున్నారు మంత్రి గారికి అధికారికి సమన్వయ లోపం ఉందనే మాటని ఆయన మాట్లాడారు అధ్యక్ష దయచేసి సభాముఖంగా వారిని కూడా కోరుతున్నాను అది విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష మంత్రులు సమాచారం లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడే సమస్య మాత్రం ఉండదు అవగాహనతోనే ఏం మాట్లాడినా అది బాధ్యతగా మాట్లాడతాను తప్ప బాధ్యతారహితంగా మాట్లాడను అధ్యక్ష ఏం చెప్పినా సరే వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రాధాన్యత వచ్చి విద్య అనేది ప్రధానమైన అంశం అధ్యక్ష విద్య వైద్యం వ్యవసాయం అందుకే నిన్న గౌరవ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా విద్యా అవకాశాల గురించి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటినీ కూడా ఆయన ప్రసంగంలో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా వీరు ఒక విషయాన్ని ఎత్తారు అధ్యక్ష ప్రైవేట్ పాఠశాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఖ్య పెరిగింది ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయిందనే విషయాన్ని వారు మాట్లాడారు అధ్యక్ష వాస్తవంగా మనం చూసుకుంటే అధ్యక్ష ఎన్రోల్మెంట్ రేషియో చూసుకుంటే అధ్యక్ష దేశంలో ఎక్కడ లేనట్టుగా ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష 102% రేషియో నమ్మదవుతుంది అధ్యక్ష దీన్ని ఎడ్డీజీ లక్ష్యాలు చూసుకుంటే వాస్తవంగా నేను చెప్తుంది చెప్తాను ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి నాగార్జున నాగార్జున ప్లీజ్ కూర్చో నాగార్జున కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చో జోగరా గారు కూర్చోండి మీరు మీరా అంజలి గారు కూర్చోండి అధ్యక్ష కూర్చో 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 ప్లీజ్ 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 స్టాప్ కామెంట్స్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి సార్ కూర్చో కూర్చో వాస్తవాలు అడిగినా చెప్తున్నాను విన్నాను కదా నిన్న ఓపిక లేదు అధ్యక్ష ఏం చేస్తాం మనం మీరు చెప్పండి సార్ అధ్యక్ష దయచేసి 2 నిమిషాలు ప్రతిపక్ష సభ్యులను కోరుతుంది అధ్యక్ష వాళ్ళకి కానీ సబ్జెక్ట్ మీద అడిగిన ప్రశ్న మీద వాళ్ళకి సమాధానం రాబట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి సమయం పాటించారు అధ్యక్ష లేకుండా మధ్య మధ్యలో ఇంటరప్షన్ చేయడం మాత్రం అది సంబంధించిన కాదు అధ్యక్ష ఆయన ఏమన్నారు అంకెలు చెప్పని అడుగుతున్నారు వాస్తవం అంకెలు చెప్తాను అధ్యక్ష ఈ ప్రభుత్వం రాకముందు 2018-19 సంవత్సరంలో ఫేజ్మైన వస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ 3 భాగాలుగా పిల్లలందరూ ఉంటారు అధ్యక్ష మొత్తం ఈ రాష్ట్రంలో 2018-19లో 70,43,000 పిల్లలు స్కూల్ పాఠశాలలో చదువుతున్నారు అధ్యక్ష ఆ 70,43,000 పిల్ల విద్యార్థుల్లో గవర్నమెంట్లో 37 లక్షలు అదే ఏడేళ్ళలో 2,08,000 ప్రైవేట్లో వచ్చి 31,14,000 అధ్యక్ష ఇప్పుడు 2018-19లో అది ఈరోజు అధ్యక్ష అంటే ఈరోజు 22-23 సంవత్సరాల దాకా చూసుకుంటే అధ్యక్ష మొత్తం పిల్లలు వచ్చి 70,18,000 చదువుతున్నారు అధ్యక్ష మొత్తం పిల్లలు దాంట్లో గవర్నమెంట్లో 39,69,689 విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష ఏడేళ్ళలో వచ్చి 109,000 చదువుతున్నారు అధ్యక్ష ప్రైవేట్లో వచ్చి 29,39,000 చదువుతున్నారు అధ్యక్ష అంటే గవర్నమెంట్లో పెరిగారా ప్రైవేట్లో పెరిగారా ఒకసారి పేరు వేసుకునే అధ్యక్ష ఇది వాస్తవం ఇది ఇదేమీ అసత్యాలు అబద్ధాలు చెప్పేది కాదు ఎందుకంటే శాసనసభ అధ్యక్ష ఏది మంత్రి మాట్లాడినా ప్రభుత్వం తరఫున బాధ్యతగా మాట్లాడతాం అధ్యక్ష అంతేగాని గాలి కబుర్లు మాట్లాడే పెద్ద పరిస్థితి మాత్రం కాదు అధ్యక్ష దయచేసి చూసుకోవాలి అంటే 18-19 సంవత్సరం కంటే ఇప్పుడు సుమారు 2,40,800 మంది పిల్లలు
ఇవాళ అధికంగా ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అధ్యక్ష. దానికి కారణాలు తెలుసు అధ్యక్ష. వాళ్ళంటే స్కూల్ మూసేయమని చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా అయితే 2014-19 మధ్యలో చూసుకుంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 5,000 స్కూల్ని మూసారు అధ్యక్ష. 5,000 స్కూల్ని 2014-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5,000 స్కూల్ని మూసారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కాబట్టి 5,000 స్కూల్ పేర్లు కూడా మీకు పంపించమంటే మీ ద్వారా సభ్యులు పంపిస్తాను అధ్యక్ష. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తాను మరి ఈ ప్రభుత్వం ఇంకో ఈ 5,000 స్కూల్లో 3,000 స్కూల్స్ వచ్చి మళ్ళీ తెరిపించాం అధ్యక్ష. 3,000 స్కూల్స్ని తెరిపించడం జరిగింది అధ్యక్ష. ఇంకా రన్నింగ్ కామెంటరీ ఆపాలి మినిస్టర్ గారు. సమాధానం చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపాలి. మీకు మైక్ ఇచ్చేదా ఇవ్వడం తర్వాత విషయం, అది కుదరదు. అది బీయింగ్ ఏ రెస్పెక్టబుల్ మెంబర్ యూ షుడ్ నాట్ యాక్ట్ లైక్ దట్. ఇంకో విషయం కూడా చెప్తాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ అయిన తర్వాత ఏ ఒక్క స్కూల్ను కూడా మూసివేయడం జరగలేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా జరిగి ఉంటే దయచేసి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మా ఊర్లో నా నియోజకవర్గంలో ఫలానా స్కూల్ మూసామని చెప్పి దయచేసి చెప్పనండి అధ్యక్ష. ఇప్పుడు ఒక్కరైనా సరే ఆ ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే చెప్పనండి అధ్యక్ష. చెప్పండి ఏ స్కూల్ మూసా చెప్పనండి అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో సింగిల్ సప్లిమెంట్ స్కూల్లో 3,000 తెరిపించారు. ఆయన అడిగింది ఒకటి, ఏ ఊర్లో మీ స్కూల్ క్లోజ్ అయితే చెప్పమంటున్నారు. నేను అక్షర సత్యాలు చెప్తున్నా అధ్యక్ష, సత్యాలే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను ఎక్కడ అసత్యాలు చెప్పలేదు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో ఏ ఊర్లో క్లోజ్ అయింది చెప్పట్టున్నారు. ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ మినిస్టర్ గారు అడుగుతున్నారు, చెప్పు. నేను చెప్తాను ఏ ఊర్లో క్లోజ్ అయిందో చెప్పండి. చెప్తాను, నేను చెప్తాను. మీరు చెప్పండి సార్ అధ్యక్ష. ఆయన సబ్జెక్ట్ గురించి మాట్లాడే అధ్యక్ష. వారు ప్లీజ్ రాగండి, ప్లీజ్ రాగండి, కూర్చోండి. వీరాజనాథ్ గారు అధ్యక్ష, ఇది కాకుండా ఆయన సబ్జెక్ట్ టీచర్ గురించి మాట్లాడే అధ్యక్ష. సబ్జెక్ట్ టీచర్ గురించి మాట్లాడే అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేశారు అధ్యక్ష. ఇంతకుముందు మనం చదువుకుంటాం, మీరు చదువుకున్నా, నేను చదువుకున్నప్పుడైనా, ఇప్పుడు ఆయన చదువుకున్నప్పుడైనా సరే, గౌరవ సభ్యులు ప్రశ్నించిన గౌరవ సభ్యులు చదువుకున్నప్పుడైనా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచరు ఆ క్లాసును చెప్పేవాడు అధ్యక్ష. ఒకే టీచర్ చెప్పడంతోనే మనందరం చదువుకున్నాం అధ్యక్ష. ఏది గవర్నమెంట్ స్కూల్స్లో మనం చదువుకున్న నేపథ్యంలో, అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే, అదే సిబిఎస్తో సిలబస్తో ఆ స్కూల్స్లో అయితే మరి ప్రైమరీ నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు అధ్యక్ష. అందుకని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ కొత్త నిర్ణయం తీసుకుని 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకుంది అధ్యక్ష. ఆ నేపథ్యంలో సైన్స్, సోషల్, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఏంటిది ఏ నాయుడు, ఏంటిది నేను చెప్పండి మీరు, ఏంటిది దయచేసి నేనేం తప్పు, ఏ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతా ఉన్నాకి నేను. వైల్ మినిస్టర్ ఇస్ ఆన్ హిస్ లెగ్స్ ఏంటిది అండ్ హిస్ గివింగ్ రిప్లై, ఏంటిది టు ఇంటరప్ట్ ది మినిస్టర్? ఏం సలహా అండి, ఏం సలహా? ఒకటి సలహా ఇస్తాను ప్లీజ్.